అధికారులు ప్రజా ప్రతినిధుల బలం ఉంటే చాలు ఎలాంటి అక్రమాలైనా చేయొచ్చు కొంతమంది ఇస్కాసిరులు సహజ వనరులను కొల్లగొట్టడమే లక్ష్యంగా చేసుకొని అక్రమ ఇసుక వ్యాపారానికి తెరలేపారు ఇసుక అక్రమ దంద అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది కన్నగడం పంచాయతీలో ఇసుక పర్మిషన్ లేకుండా విచ్చల విడిగా నైట్ అక్రమ ఇసుక అనేది ట్రాక్టర్ల దోల్తున్నారు గుట్టల గుట్టల దోల్తున్నారండి మేము మందలిస్తే ట్రాక్టర్ వాళ్ళని మేము మందలిస్తే మా గ్రామస్తులు కాబట్టి మా మీద దౌర్జన్యంగా అడ్డు వస్తే ఇసుక ట్రాక్టర్ తొక్కిచ్చి మరి మేము తీసుకుపోతాం ఇసుక ఎవరో చెప్పుకుండా చెప్పుకోపోని పరిస్థితిలో వాళ్ళు మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది మేమైతే ఏదైతే చెప్పామో నిదర్శనం ఇదే గుట్టల గుట్టలుగా ఉంది ఎట్లా చూడండి మీరు చెప్పేది అబద్ధం కాదు స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు వెరిఫై చేశారు మీడియా సోదరులు వచ్చారు సాక్షాత్తుగా కానొస్తుంది ఇలాంటి అక్రమాల మాత్రానికి ఎవరైనా సరే ఏ మనిషి అయినా సరే మా ఊళ్ళైనా సరే ఎవరైనా సరే దీన్ని ఖండించి చర్యలు తీసుకోవాలనేది గట్టిగా మేము స్థానికులం కాబట్టి నేను వార్డ్ నెంబర్ గట్టిగా ఖండిస్తున్నాం అండి దీన్ని నాకు నిన్న 8వ తారీఖు సాయంత్రం 5 గంటలకి సీతంపేట గ్రామం సంబంధించిన అతను పెరికృష్ణపేట గ్రామంలో రెవెన్యూ గ్రామం దాఖల 36/2 సర్వే నెంబర్ దాఖల సుమారుగా 3 ఎకరాల భూమి అతని సొంత భూమి పట్టా భూమి అని ఆ పట్టా భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు ఇసుకని సుమారుగా 70 ట్రాక్టర్ల ఇసుకని డంప్ చేసినట్టుగా ఫోన్ ద్వారా సమాచారం తెలియపరిచారు వారి ఫోన్ సమాచారం ఆధారంగా నేను మా గ్రామ సంబంధించినటువంటి గ్రామానికి రెవెన్యూ అధికారికి అదేవిధంగా కన్నయ్యగూడెం గ్రామ విఆర్ఓ గారికి విఆర్ఏల్ని ముగ్గురిని కూడా అతనితో పాటు ఇంకొక వ్యక్తిని కూడా రాత్రంతా ఇక్కడే ఉండేసి కాపల ఆ ఇసుక ఎవరు తరలించకుండా చూడాల్సిందిగా ఆదేశించి ఉన్నాం రాత్రి కూడా మా ఊళ్ళంతా చింతలగూడెం కన్నాయిగూడెం ఇసుక ర్యాంపుల నుండి పెద్ద ఎత్తున ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు రాత్రి వేళల్లో జోరుగా ఇసుకను తరలిస్తూ రహస్య ప్రాంతాల్లో డంప్ చేసి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు అక్రమ ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి ఏటపాక మండలం సీతాంపేట గ్రామంలోని రహస్య స్థలంలో 70 ట్రిపుల ఇసుక డంపును సీజ్ చేశారు స్థానికుల సమాచారం మేరకు ఏటపాక తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని ఇసుక డంపును సీజ్ చేశారు ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఇసుకను తహసీల్దార్ కార్యాలయానికి తరలిస్తున్నట్లు తెలిపారు